తాడిపోయిన రాంబాబు. రాంబాబు ఏం చేస్తారు బాబాయ్? వ్యవసాయం చేస్తారు. మరి చూస్తున్నారు కదా మీ నియోజకవర్గంలో 2 సార్లు గెలిపించిన ఎమ్మెల్యే ఆర్కే గారు, మన కాంగ్రెస్కి వెళ్ళి మరలా వైసీపీకి వచ్చి ఈరోజు నారా లోకేష్ను ఓడించడానికి నేను ఇక్కడ పనిచేస్తాను, ఎవరు నిలబడినా వాళ్ళకి మద్దతు ఇస్తానని చెప్పి మాట్లాడుతున్నారు కదా, అలాంటి వ్యక్తిని మళ్ళీ నమ్మే ప్రసక్తి ఉందంటారా? ఇంకేడ నమ్మటం అండి, ఒకసారి 2 సార్లు నమ్మి నమ్మి ఇది అయిపోతే ఇంకా పద్దాకే నమ్ముతారు? ఇది అబ్బాయి లోకేష్ గ్యారంటీ, అసలు డౌట్ లేదు. 50 ఏళ్ళు పై మెజార్టీ. అసలు లోకేష్ ఇక్కడ స్థానికుడే కాదు, నాన్ లోకల్ అంటున్నారు కదా, అంతానికి ఎక్కడి నుంచి అక్కడే ఇదండి. అనిల్ కుమార్ యాదవ్ గారు వచ్చి నర్సరాపేట వస్తున్నాడు, ఆయన 3 జిల్లాలు దాటాడు. ఎవరు స్థానికుడు, ఎక్కడ స్థానికులు? స్థానికు అనేది ఉండదు ఎక్కడ. ఎక్కడ ఇదివరకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు ఆడోడు ఇచ్చాడు వచ్చాడు ఏడొచ్చాడు, డబ్బుండోడు ఆడైనా వేసుకోవచ్చు, ఏముండదు, అది స్వతంత్ర హక్కు ఓటు అంటే ఎక్కడైనా వేయచ్చు. అంటే ఈరోజు తండ్రి కూడా మనకి బీసీసీటీ కబ్జా చేశారని చెప్పి ఇలాంటి ఆరోపణలు వేస్తున్నారు బాబాయ్. అవునండి, ఈ బీసీలు ఎస్సీలకు ఇస్తే మా బట్టోడు చేయలేకపోతున్నాడు రాజధాని కాడ మేను. ఇదివరకు ఇచ్చి ఇచ్చి ఏం చేశారు, ఓసీలకు ఇచ్చారు, గార్కే గారు ఏమైనా చేశారా? చేయలా. ఈ టిప్ ఏంటంటే ముఖ్యమంత్రి గారి కొడుకు ఏదన్నా మళ్ళీ కాబోయే ముఖ్యమంత్రి కూడా అవకాశం ఉంది ఆయనకి, ఆయన అంటే గ్యారంటీ చేయగలుగుతాడు కనుక ఆయనకే వేయాలి ఈ టిప్పు. ఒక సాధారణ ఎమ్మెల్యే అన్న అయితే ఈ నియోజకవర్గమే చూసుకుంటాడు, ఈయన అట్ట కాదు, స్టేట్ లెవెల్ చూసుకుంటా మనకు దగ్గర అందుబాటులో ఉంటాడు, రాజధాని డెవలప్ చేయగలుగుతాడు బాగా. అది ఒకటంటే ఇక్కడ రాజధాని ప్రాంతం కూడా మీది దాదాపు పక్కనే ఉంది, అంటే అప్పుడు పనులు జరుగుతున్నప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ఆయన 3 రాజధానులు అని చెప్పి మాట్లాడారు, ఆయన తప్పు లేదు, ఆయన 3 అన్నాడు, 6 అయినా పెడతాడు, చైన్ అతను ఏమన్నా అంటాడు, డాబా కట్టిన అతను అంటాడు, నేను 3 అంతస్తులు కడతాను అంటాడు, 1 అంతస్తుకే తికాణం లేకపోతే 3 అంతస్తే తీడే. ఇక్కడ రాజధాని ఉండదాన్ని డెవలప్ చేస్తే బ్రహ్మాండం ఉండేది, ఏడు డెవలప్ చేయలేకపోయాడు. అది ఇంకా మనం ఏం చేస్తాం అంటే, నేను మళ్ళీ గెలిస్తే ముఖ్యమంత్రిగా గెలిస్తే వైజాగ్ రాజధానిగా చేస్తానని చెప్పి మాట్లాడుతున్నాడు. చేయమనండి, వైజాగ్ని చేస్తాడు, కర్నూలు చేస్తాడు, కడపను చేస్తాడు, ఇక్కడ వాళ్ళే ఏదో ఒకటి చేస్తాడు, ఏమన్నా తప్పేం లేదు. అంటే దాదాపు ఇక్కడ విలువైన భూమి ఇచ్చాను, సెంటు స్థలం ఇల్లుకట్టుకోవడం, ఆయన కోర్టులో కేసులు వేశారు, ఎందుకు ఇచ్చామంటే కోర్టులు చేసే పొలం కూడాను డెవలప్ అయితే రాజధాని అయితే చుట్టుపక్కల అటుకు ఇటుకు సెంటర్లో ఉంది, మంచి ఇదే అయితే అని చెప్పి ఇప్పించాడు. ఇటు విజయవాడ ఇటు గుంటూరు కలిసిపోతే, సికింద్రాబాదు హైదరాబాద్ కలిస్తే జంట నగరాలు వెళ్ళి ఎట్ట ఉండయో, ఈ కూడా దానికన్నా ఇంకా మిగులు అయిద్దని జంట నగరాలని చూశాడు చంద్రబాబు గారు, దాన్నే ఉపయోగించలేకపోయాడు. ఎక్కడో తీసుకెళ్లి మూలన పెడితే కడప అనంతపురం వాళ్ళు విశాఖపట్నం బట్టి పోవాలంటే 3 రోజులు పట్టింది, ఈడకి రావడానికే వాళ్ళకు కనీసం 4 గంటలు పడుతుంది. అనంతపురం వాళ్ళు విశాఖపట్నం పోయి రాజధాని పోయి చూడాలంటే ఆయన కలవాలంటే ఏం కలుగుతారు? అంటే ఈరోజు రాజధాని ప్రాంతంలో నేను ఇళ్ల స్థలాలు ఇచ్చాను ఇల్లు కట్టుకోవడానికి, అయినా కానీ నా కేసులు ఏంచి అడ్డుకున్నారు. ఆ ఇళ్ల స్థలాలు ఈ పథకాలు అనేది ప్రతి ప్రభుత్వం ఎంతో కొంత ఇస్తానే ఉంటుంది, ఆయన ఇవ్వలేదని మనం అంటలా, ఇస్తారు. ఆయన వచ్చినప్పుడు ఆయన ఇస్తాను అంటున్నాడు, ఇప్పుడు ఈయనేముంది, ఇప్పుడు బస్సు ఫ్రీ అంటున్నాడు, 3 గంటలు గ్యాస్ బండ్లు ఫ్రీ అంటున్నాడు, 18 ఏళ్ళ అమ్మాయికి 15 ఏళ్ళు నెల అంటున్నాడు, ఈయన ఇంకా పథకాలు పెడుతున్నాడుగా, పెడతారు. అవన్నీ సాధ్యం, అన్ని రాష్ట్రాల్లో ఉండే ఆ పథకాలు, అవన్నీ అమలు అవ్వాల్సిందే, చేసేది ఏమి లేదు. అంటే ఈరోజు పెత్తందారులు ఏకమయ్యారని చెప్పి మాట్లాడుతున్నారు ఏమంటారు బాబు? ఇప్పుడు పెత్తందారులు అంటే ముందల్లా పెత్తందారులు కమ్మారు రెడ్లే కదండి, ఈ చిన్న కులాల యాదవులు మాలామాదిగలు ఎస్ఐల్లో ఏమి ఇంకా పెత్తందారులు ఉంటారు, ఇళ్లలో ఉండే పెత్తందారులల్లా 2 కులాలే అవుతారు వాళ్ళు, మరి రా డబ్బు ఉంది వాళ్ళ దగ్గరే కదా, ఎటైనా అటు వచ్చిన వాళ్ళే పెత్తందారులు, ఇటు వచ్చిన వీళ్ళే పెత్తందారులు, ఈ చిన్న కులాలు ఏం పెత్తందారులు ఎక్కడ ఉండరు, వీళ్ళల్లా మేము జెండాలు మోయటం కారులోకి తిరగటం అనికే మేము. అంటే ఈరోజు పేదవాడి పక్షాన్ని పోరాడుతానని చెప్పి మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, ఏం చెప్తారు? అట్లాగే చెప్తారండి, ఇప్పుడు పేదవాడికి తరఫున పోరాడుతున్నారు అంటున్నాడు, పేదవాళ్ళకి అన్ని ఇచ్చేసింది ఏమి లేదు, ధనికులను కొట్టి ఇలా పెట్టాడా పెట్టలా, ఏదో చేస్తుంటారు, వీళ్ళు వచ్చి ఇంకా మనకు పెడతానంటున్నారు. ఒక టిప్పు మళ్ళీ కొత్త అనేది చూస్తే ఆయనకి అర్థమైంది, ఆహా ఎవరినమ్మో మనం ఇది చేసామరా అని. కేసీ ఇప్పుడు కేసీఆర్ అన్ని పథకాలు పెట్టారన్నారండి, కొత్తదనం కోరుకున్నారు, ఈడ కూడా మనం మళ్ళీ కొత్తదనం కోరుకుంటున్నాం. మళ్ళీ మనం కొత్తదనం కోరుకున్నాక మళ్ళీ 5 ఏళ్ళు ఈ ప్రభుత్వం చూసినాక మళ్ళీ ఎట్టుంటుందో, చూసిన తర్వాత ఏ ప్రభుత్వాలు ఎట్టుంటాయో తెలుస్తుంటాయి. అది ఈరోజు సచివాలయం తాకట్టు పెట్టారు 300 కోట్లు పైగా అని చెప్పేసి చాలా వార్తలు వస్తున్నాయి కదా, ఎలా అనిపిస్తుంది? ఆయన సచివాలయం ఏంటండి, ఉంటే ఏదైనా పెట్టేసేస్తాడు, జనాలనైనా పెడతాడు పెట్టుకునేవాడు ఉంటే, తప్పే ఉందో. ఆయన ఏంటంటే పెట్టుకుంటున్నారు బ్యాంకు వాళ్ళు, ఈయన పెడుతున్నాడు, ఈ మనుషుల్లోనే పెడతాడు, అదేం లేదు, పెట్టుకుంటానంటే తప్పే ఉంది. అదేమంటే అంటున్నారు ఆయన ఎవరు, ఒక ఆయన అంటున్నాడు పెట్టుకోకూడదని ఆయన రాసి ఉందా అంటున్నాడు, ఎవరు? కొడల్ నాని గారు. తప్పే ఉంది, ఆయన ఏంటంటే బ్యాంకీ అంటే ఏదైనా పెట్టుకోవచ్చు అంట, ఏ బుక్లో రాసి ఉంది మీకు, రాజ్యాంగం అంబేద్కర్ గారు రాశారా నీకు అని చెబుతున్నాడు, ఎక్కడ రాసి ఉంటాయి ఇవన్నీ?
జనం కోసం చేయటానికి మనకు ఏంటంటే తండ్రి లాంటోడు ముఖ్యమంత్రి అంటే ఎవడైనా వాళ్ళని ఏంటంటే వాయు సిద్ధాంతంతో చేయగలగాలి కానీ మనం ఏం చేయగలుగుతాం. నేను చావలేను కానీ మా వాడు మాట్లాడతాడు. 175 అంటే అండి అంటానికి ఏం వచ్చేప్పుడు డాక్టర్ గారి దగ్గరికి ఒక పేషెంట్ని తీసుకెళ్తాం, తెల్లారి చచ్చిపోతాడంటే ఈ 70 రూపాయలు కూడా బయట తీయడు. అసలు పిల్లోడికి ఏం పర్వాలేదా, మీ నాన్న బెమ్మాడంగా ఉంటాడంటే ఎంత అయినా బీగి నేను డబ్బులు పెడుతుంటా. ఈ 175 అని పోతే అసలు నుంచున్న క్యాండిడేట్ దొరకడు. అది అర్థమైందా? 175 అంటాడు కనాల్సిందే. మనం వాళ్లే కాదు వీళ్ళైన 175 అంటారు. అచ్చంగా మనం ఆయన అన్నామంటే మళ్ళీ యువతలోడు ఏమని అంటాడు అనుకో, చెప్తున్నాను ఎవడైనా అనాల్సిందే సాధ్యం. ఎలా ఉంటుంది అంటారు ఎలక్షన్ అనేది? ఇంకా అసలు డౌట్ లేదండి, 125 నుంచి 130కి గ్యారంటీ తెలుగుదేశం కొట్టేసింది. ఈ టిప్పు కొత్త ధనం కోరుకుంది కనుక అది ఏమండి, పేదవాడికి పెత్తనం ఇస్తానంటున్నాడు, అన్నీ చేస్తానంటున్నాడు. ఇప్పుడు ఈ ఓసీలు వదిలిపెట్టి ఎస్సీ క్యాండిడేట్లకో బీసీ క్యాండిడేట్లకో ముఖ్యమంత్రి పదవి ఇస్తానని నీ అనుమానండి, అవి అనరు. మీకు మటుకుని చేస్తానంటారు. ఏం చేస్తారు? ఏదో చేస్తారు, మాకు పప్పు బెల్లం వేసినట్టు. ఆ బెల్లం తిన్నాక పరవానం కోడి మాంసం చేపలని వాళ్ళు తింటారు. అట్లాగే ముఖ్యమంత్రుల పదవులు వాళ్ళకే. మాకేందంటే చిన్నది ఈ ఆరోగ్య శాఖ, ఈ ఆరోగ్య కూడా ఇరు, ఈ క్రీడా శాఖలు బోడా శాఖలు ఇచ్చి నువ్వు మెలకుండా ఆడు ఉండు అంటారు ఈ కొద్ది వాళ్ళని. ఏముండదు వాటి మీద కూడా ఈ వీళ్ళకి ఈ చిన్న వాళ్ళకి పెత్తనాలు కూడా ఉండవు, ఐ మెయింటింగ్ కూడా వాళ్ళే చేస్తుంటారు. నా పేరు నీల్శెట్టి నాగార్జున, మాది దర్శి నియోజకవర్గం, ప్రకాశం జిల్లా. ఎలా ఉంది ఈ ప్రభుత్వంలో, ఎలా ఉంది ఏం చెప్పు? ఈ ప్రభుత్వంలో ఏం లేదండి, అన్ని నిత్యావసర సరుకు ధరలు పెరిగిపోయి ఉన్నాయి. ఏ కేవలం ఇక్కడ ఏం అభివృద్ధి లేదు, ఏమి లేదు. ప్రభుత్వం వేస్ట్. ఈరోజు డబ్బులు వేస్తామని చెప్పి మాట్లాడుతున్నారు కదా, బటన్ నొక్కి డబ్బులు వేస్తామని. ఏంటి అసలు ఏమన్నా ఉపయోగపడుతున్నాయి? ఉదయాన్నే అమ్మ ఓడిస్తున్నాడు, సాయంత్రం నాన్న బుడ్డి కానీ డబ్బులు తీసుకుంటున్నాడు, తప్పితే ఏమి ఇవ్వట్లేదు. ఇప్పటికి కూడా అమ్మ ఓడి పడన లబ్ధిదారులు మన రాష్ట్రంలో చాలామంది ఉన్నారు. ఊరక చేదోడు ఆసరాన్ని ఇస్తున్నా అంటున్నాడు కానీ అక్కడ డబ్బులు పడట్లేదు, ఏం పడట్లేదు. అదేదంటే మీకు 100 యూనిట్లు కరెంటు ఫ్రీ ఎక్కువ ఉన్నది, 4 చక్రాల బండి ఉన్నది, మీరు ట్యాక్సీ కడుతున్నారని అంటున్నారు. ఉదాహరణ నాదే చూసుకుందాం, మా నాకు పెళ్ళయ్యి ఇద్దరు పిల్లలు, మాకు అమ్మ ఓడి లబ్ధిదారుని అని చెప్పారు. ఆడ పోయి కనుక్కుంటే మీకు 4 ఎకరాలు పొలం ఉంది, నీకు అమ్మ ఓడి రాదని చెప్పారు. మాకు మీ ఛానల్ ద్వారా మా దర్శి ఎమ్మెల్వో అని అడగదలుచుకున్నాను, మాకు 4 ఎకరాలు ఎక్కడుందో ఆయన వచ్చి చూపిమని చెప్పండి, మాకు పొలమే లేదు. కాకపోతే ఏదో పథకాలు ఇస్తారంటున్నారు కానీ ఇచ్చేటానికి ఏదో ఒకటి వంకలు సాకులు పెట్టి ఇవ్వట్లేదు. అది బట్టలు నొక్కినా కూడా ఈ డబ్బులు పడట్లేదు, వేస్ట్. అది మా ప్రాంతం అభివృద్ధి జరిగిందంటే ఏం జరిగిందంటే బెల్ట్ షాపులు ఎక్కువ ఉన్నాయి, తప్పితే ఏం అభివృద్ధి జరగలేదు. మా ప్రకాశం జిల్లాలో బెల్ట్ షాపులు మటుకు బాగా భారీగా ఉన్నాయి. దర్శి రోడ్లు అసలు ఏం లేవండి, ఎక్కడ చూసినా గుంతలు రోడ్లు అవన్నీ ఉన్నాయి. చాలా మేము ఎక్కడి నుంచి ఇక్కడికి రావడానికి కూడా చాలా ఇబ్బంది పడి వచ్చాము. రోడ్లు అసలు మరీ దారుణంగా ఉన్నాయి. అంటే ఎలా ఉన్నాయి ఈరోజు బస్ ఛార్జీలు, ఎలా ఉన్నాయి కరెంటు బిల్లులు, ఎలా ఉన్నాయి ఏంటి పరిస్థితి? కరెంటు బిల్లులు చూస్తేమో 1000 రూపాయలు, ప్రతి సామాన్యుడికి కూడా 500 రూపాయల నుంచి 1000 రూపాయల దాకా వస్తుంది. అంతేగాని ఈ మేము ఇప్పుడు దర్శి ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చాము, రోడ్లు అయితే బాగాలేవు కానీ ఊరికి అటు ఇటు మటుకు బెల్ట్ షాపులు అయితే బాగున్నాయి. అది అసలు ఏం చేశాడు ఆ రోజు, మద్యపాన నిషేధం అన్నాడు, ఇలా ప్రభుత్వ ఉద్యోగుల్ని మందు షాపులో పెట్టి అమ్మిస్తున్నాడు, అంత తప్ప ఏమి లేదు. అది ఈ రెండు ప్రభుత్వం నాకు తెలిసి 175కి 130 సీట్లు ఖచ్చితంగా టీడీపీ జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని అనుకుంటున్నాను. మంగళగిరిలో మటుకు నారా లోకేష్ మటుకు ఈసారి ఖచ్చితంగా గెలుస్తాడు. ఇప్పటి వరకు టీడీపీ గెలవలేదు, నారా లోకేష్ మొదటిసారిగా గెలవబోతున్నాడు ఇక్కడ.